రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక సంచలనం సృష్టిస్తుంది సెకి ఫైల్స్. ఇక జగన్ ప్రభుత్వ హయంలో ఈ నిర్వాకం అయితే చోటు చేసుకుంది. ఇక ఈ నేపథ్యంలో శరవేగంగా సెకి దసరానికి ఆమోదమైతే తెలుపుతోంది. ఇక ఈ నేపథ్యంలో అటు 7 గంటల్లో ఆర్థిక శాఖ దీన్ని ఆమోదించినట్టుగా తెలుస్తోంది. ఇక 1.10 లక్షల కోట్ల రూపాయల విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కూడా సెకి ఫైల్కు అర్ధరాత్రి వేగంగా అనుమతులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక సెకి ఫైల్కు 7000 మెగావాట్ల కొనేందుకు కూడా ఇందుకు ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలపై 25 ఏళ్ల పాటు భారం పడుతుంది అంటూ జగన్ ఆదని భారం పడేలా జగన్ ఆధాని వ్యవహారం అయితే కనిపిస్తోంది. ఇక మొత్తానికి సెకి ఫైల్స్ అయితే సంచలనం సృష్టిస్తోంది. జగన్ ప్రభుత్వ ఆహయంలో ఇంతటి నిర్వాకం అయితే చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు భాగ్యశ్రీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలను 25 సంవత్సరాల పాటు తాకట్టు పెడుతూ చీకటి ఒప్పందం చేసుకున్నటువంటి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఆగమేఘాల మీద కేవలం 7 గంటల్లోనే ఫైల్ సిద్ధం చేసినటువంటి సంఘటనలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సెక్కి ఫైల్ సంబంధించి సాధారణంగా ఒక అగ్రిమెంట్ చేసుకోవాలంటే కనీసం 2 నుంచి 3 రోజులు సమయం పడుతుంది. కానీ ఇక్కడ ఆర్థిక శాఖకును ఆదేశాలు జారీ చేయడంతో సిఎస్ ఆదేశాలతోటి ఒక్కసారిగా దసరా ఏదైతే 7 గంటల్లోనే సిద్ధమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే 2021 సెప్టెంబర్ 15 సాయంత్రం 5:30 గంటలకు మిగిలిన కార్యాలయాన్ని కూడా మూతపడినప్పటికీ కూడా ఇక్కడ ఇంధన శాఖ, ఆర్థిక శాఖ, ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ సిబ్బంది మాత్రం పనిచేస్తూనే ఉన్నారు. అయితే దీనికి కారణం ఏదైతే ఆ రోజు 110,000 కోట్ల రూపాయల ఒప్పందం 25 ఏళ్ల పాటు ప్రజల పైన భారం మోపేందుకు అటు జగన్ సర్కార్ సిద్ధమైన నేపథ్యంలో ఈ సెకి ఒప్పందం ద్వారా జగన్ లంచాలు తీసుకున్నటువంటి 1,750 కోట్ల రూపాయల లంచాలు తీసుకోవడానికే ఈ ఫైల్ ని ఆగ మేఘాల మీద సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒక్కసారి వివరాల్లోకి వెళ్ళినట్లయితే గనక ఈ ప్రతిపాదనలు ఏ విధంగా జరిగినాయి అనేది సెకి ఒప్పంద ప్రతిపాదనకు సంబంధించి 2021 సెప్టెంబర్ 15 మంత్రివర్గం ముందు ఉంచాలని చెప్పేసి సిఎస్ నుంచి అధికారులకు ఆదేశాలు వచ్చాయి. అయితే ఇంధన శాఖ అదే రోజు సాయంత్రం 3 గంటలకు దసరా తయారు చేసి ఫైల్ ను సూచనల కోసం ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి సాయి ప్రసాద్ కు పంపించింది. అయితే సాయంత్రం 5 గంటలకు ఆయన ఆమోదం తెలిపారు. అనంతరం దసరాన్ని ఆర్థిక శాఖ, ఇంధన శాఖ అధికారులు ఇదిగా వద్దకు పంపించారు. అయితే ఆర్థిక శాఖ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఆమోదం తెలిపింది. అలాగే 2021 సెప్టెంబర్ 16 ఉదయం 7 గంటల సమయంలో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ ఈ ఫైల్ ను సిఎస్ ఆదిత్యనాథ్ కు పంపించారు. ఆయన ఉదయం 7:45 ఆమోదం తెలిపి అక్కడి నుంచి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఈ ఫైల్ ను అందించడం జరిగింది. అయితే ఉదయం 8 గంటల ప్రాంతంలో మంత్రి బాలినేని దాన్ని ఆమోదించారు. తర్వాత కేబినెట్ ప్రవేశపెట్టడానికి ముందు సీఎం పరిశీలనకు అధికారులు పంపించినటువంటి పరిస్థితి. అయితే ఒప్పంద ప్రతిపాదనను కేబినెట్ ముందు ఉంచాలని సీఎం ఉదయం 8:10 సమయంలో అధికారులను ఆదేశించారు. విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనకు సంబంధించి వివరాలు మంత్రి మండలి ఆమోదం కోసం కేబినెట్ ముందు ప్రభుత్వం ఉంచింది. అయితే 2021 16 ఏపీజీఈసీఎల్ చెప్పినట్లుగా యూనిట్ 2.49 పైసలకు 30 ఏళ్ల పాటు సెకి సౌర విద్యుత్ కొనుగోలు తీసుకునేందుకు కూడా ప్రతిపాదనలు అయితే సిద్ధం చేశాయి. ఇవన్నీ కూడా చూస్తే సెకి ఒప్పందంలో ఇటు జగన్ ప్రభుత్వానికి అందినటువంటి 1,750 కోట్ల రూపాయల లంచం కోసమే ఆగ మేఘాల మీద 7 గంటల్లో ఫైల్ను సిద్ధం చేశారనేటువంటి నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చూస్తే కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఫైల్ సిద్ధం చేయడం, సెక్రటేరియట్ లో మొత్తం అన్ని శాఖలు ఆఫీసులు కట్టేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈ అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఈ యొక్క ఏదైతే ఈ దసరాన్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి, 2 నుంచి 3 రోజుల పాటు పట్టేటువంటి ఈ యొక్క దసరాలు ఏవైతే ఉన్నాయో ఇవి 7 గంటల్లోనే సిద్ధం చేశారంటే దాంట్లో ఉన్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి కూడా చూసుకోకుండా ఆగమేఘాల మీద ఇవి సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అంటే 1 లక్ష్యం
1750 కోట్ల లంచం, అలాగే ప్రజల పైన 25,000 పాటు భారం పెట్టడం, ఇదే లక్ష్యంగా ముందుకెళ్లారు తప్ప ప్రజలు ఏమైపోతారని చూడలేదనేటువంటి ఆరోపణలు అయితే ఇప్పుడు గట్టిగా వస్తున్నాయి. అటు ఏదైతే చెక్కి ఒప్పందం సంబంధించి అదాని అలాగే జగన్ల పైన కూడా ఇప్పటికే ఛార్జ్షీట్ నమోదైనటువంటి నేపథ్యంలో ఇటు అమెరికా నుంచి ఈ యొక్క సమాచారం ఒక్కొక్కటిగా అందుతూ ఉంది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రత్యేక ఫోకస్ పెట్టింది భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.